హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మనకి ఆన్లైన్లో ఓటర్ ఐడి కానీ దేనికైనా ఆన్లైన్లో జాబ్స్ కానీ అప్లై చేసేటప్పుడు మన యొక్క ఫోటో కానీ లేకపోతే మన యొక్క సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కానీ ఇటువంటి అప్లోడ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ అవ్వవు. కొన్నిసార్లు ఏమని అడుగుతుందంటే మినిమం ఈ సైజులో ఉండాలి, 100 KB బిలో ఉండాలి అని అడుగుతుంది. అప్పుడు మీ యొక్క ఫోటో కానీ డాక్యుమెంట్స్ కానీ 100 KB బిలో రీసైజ్ చేయాలంటే ఏం చేయాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడుదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేడీస్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం, లెట్స్ గో. ఫస్ట్ నేను నా యొక్క డెస్క్టాప్లో చూపిస్తాను, ఒకసారి కంప్యూటర్ ఎలా చేయాలని చూపిస్తాను, తర్వాత మనకి మొబైల్ ఎలా చేయాలనేది రెండు విధాలుగా చూపిస్తాను. ఫస్ట్ కంప్యూటర్లో ఓపెన్ చేసుకున్నట్లయితే కంప్యూటర్లో ఫస్ట్ నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక కరెంట్ బిల్ అనేది పెట్టడం జరిగింది. ఈ కరెంట్ బిల్ యొక్క సైజ్ ఎంత ఉందంటే ఇక్కడ చూసారు కదా, 252 KB ఉంది. ఇప్పుడు దీన్ని నేను 100 KB బిలోకి తీసుకొస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని 100 KB బిలోకి తేవాలంటే ఏం చేయాలంటే మన కంప్యూటర్లో ఇక్కడ పెయింట్లోకి వెళ్ళండి. PAINT పెయింట్ అనుకుంటున్నట్టయితే ఇక్కడ పెయింట్ అని వచ్చింది చూసారు కదా ఆప్షన్, పెయింట్ ఓపెన్ చేశాను. పెయింట్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఫైల్లో ఏది రీసెట్ చేయాలనుకున్నా ఆ ఫైల్ని ఇక్కడ పట్టుకుని అలా డ్రాగ్ చేస్తూ ఇలా డ్రాప్ చేద్దాం పెయింట్లో. తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెయింట్లో ఇక్కడ వదిలేసాను మౌస్తో. ఇక్కడ అనేది ఒక కరెంట్ బిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈ కరెంట్ బిల్ని నేను ఇలా ఇప్పుడు కరెంట్ బిల్ సైజ్ని రీసైజ్ చేయాలంటే ఇక్కడ పైన చూసారా రీసైజ్ అని ఒక ఆప్షన్ ఉంది పెయింట్లో, ఆ రీసైజ్ అనే ఆప్షన్ తో టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి హారిజంటికల్ అని ఉంది కదా, అక్కడ చూసారు 100 అని చూసారా. ఇక్కడ మనం బ్యాక్ స్పేస్ తీసుకొని దాన్ని వీటిని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది 100 రావాలంటే సపోజ్ 70% కూడా కాదు 42% నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే చేస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా బిల్ అనేది రీసైజ్ అయ్యింది. ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అక్కడ టచ్ చేయండి. పైనుంచి రెండో ఆప్షన్ ఇప్పుడు ఆటోమేటిక్ ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత సైజులో సేవ్ అయిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ రీఫ్రెష్ చేశాను, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ 121 KBకి వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మీరు మీ యొక్క సైజ్ని 100 రావాలంటే ఇంకా మనం 40 పెట్టుకున్నట్లయితే 100 KB లోపు వచ్చేదన్నమాట ఇది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మీరు మీ యొక్క ఫోటోని రీసైజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కావాల్సిన సైజు అంటే ఇప్పుడు నేను 42% పెట్టడం వల్ల ఇలా వచ్చింది, మీరు 40 పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేదన్నమాట, 100 KB బిలో వచ్చేది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ డెస్క్టాప్లో ఈ విధంగా అయింది. నెక్స్ట్ మొబైల్ ఎలా అనేది ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు మొబైల్లో చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్టోర్లో ఫోటో రీసైజ్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందని నేను ఇప్పుడు చూపిస్తాను. ప్లేస్టోర్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోటో అండ్ పిక్చర్ రీసైజర్ అని చూసారా, ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను ఈ అప్లికేషన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్లోనే ఉంచుసారా సెలెక్ట్ ఫోటో అనే ఆప్షన్ ఉంది. ఈ సెలెక్ట్ ఫోటో ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇలా చాలా ఓపెన్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కెమెరాలో ఉన్న ఫోటోలు ఓపెన్ అవుతున్నాయి కదా, మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్గా నేను ఒక పిక్చర్ని సెలెక్ట్ చేస్తాను, ఇవ్వండి ఒక పిక్చర్ని సెలెక్ట్ చేశాను. ఈ పిక్చర్ సైజ్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి పైన 3.3 MB అని ఉంది. దీని రిజల్యూషన్ కూడా చూపిస్తుంది 3120x4160 అని ఉంది. అయితే దీని రిజల్యూషన్ మనకి ఎంతలో కావాలి, 100 KB బిలోలో కావాలనుకోండి. దీన్ని రీసైజ్ ఎలా చేయాలంటే పైన ఇక్కడ ఆప్షన్లు చూసారా, లెఫ్ట్ సైడ్లో షేర్ పక్కన కార్పు, కార్ పక్కన రీసైజ్ అని ఉంది. అంటే 4 బాణాలు గుర్తులో ఉంచి చూపిస్తుంది, 6 గుర్తులు అక్కడ టచ్ చేయండి. అక్కడ టచ్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏ రిజల్యూషన్ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ విడ్త్ హైట్ అన్నీ చూపిస్తుంది క్లియర్గా. ఇక్కడ నేను చూడండి 600x800 ఉంది కదా, అక్కడ టచ్ చేస్తున్నాను అనమాట. ఇది టచ్ చేసినట్లయితే ఫోటో అనేది రీసైజ్ అవ్వడం జరిగింది. రీసైజ్ అవ్వడం జరిగి ఇక్కడ ఎంత చూసారో 154 KB అనేది రావడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో అనేది ఎంత చిన్న సైజులకు చేంజ్ అయిందో. ఇక్కడ చూడండి 3.2 MB నుంచి 96% కార్ప్ చేయడం జరిగింది అనమాట. అదే కనుక మీరు ఈ ఫోటోని మళ్ళీ ఇంకా కావాలంటే మరొకసారి టచ్ చేసినట్లయితే ఇంకా చాలా తక్కువలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ ఫోటోని కూడా నేను రీసైజ్ చేస్తాను కదా, సేవ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కింద చూడండి, సీఎన్ రీసైజ్ ఫోటో అని ఉంది. ఇక్కడ టచ్ చేశాను, ఫోటో అనేది రీసైజ్ అవ్వడం జరిగిపోయింది. ఇక్కడ చూడండి 154 KBకి వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మళ్ళీ నేను 154 KB ఉంది కదా, అదే ఫోటోని సెలెక్ట్ చేసి ఇంకా సైజ్ ఎలా తగ్గిస్తాను కస్టమర్లోకి వెళ్ళి చూడండి. సెలెక్ట్ ఫోటోను సెలెక్ట్ ఫోటోలోకి వెళ్ళి రీసెంట్లోకి వెళ్ళినట్లయితే ఇదిగోండి ఈ ఫోటో చూసారు కదా, ఇందులో 158 KB అయింది కదా. ఈ ఫోటోని రీసైజ్ చేయాలంటే ఇప్పుడు నాకు 100 KBలోపు కావాలి ఈ ఫోటో, 154 KB ఫోటో. దీన్ని మళ్ళీ రీసైజ్లోకి వెళ్ళిన తర్వాత
ఈసారి ఏం చేయాలంటే మన కష్టం అని చూసారా, ఈ కష్టం అనేది అన్నది ఇక్కడ చూసినట్లయితే 10% అని ఉంది. దీన్ని ఏం చేస్తారు, దీన్ని నేను 70% సెలెక్ట్ చేసి ఓకే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా పైన 81 KB ఇది రీసైజ్ చేయబడింది. ఇక్కడ కింద సీఎన్ రీసైజ్డ్ ఫోటో అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఫోటో అనేది చూడొచ్చు, ఇక్కడ రీసైజ్ అవ్వడం జరిగిపోయింది. నేను బ్యాక్ వచ్చి మీకు కావాలంటే ఫైల్ మేనేజర్లో చూపిస్తాను. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, రీసెంట్లోకి వెళ్దాం. రీసెంట్లోకి వెళ్ళినట్లయితే ఇదిగోండి ఓపెన్ చేస్తాను. ఫోటో అనేది క్లారిటీ చూసారా ఎంత చిన్న ఫోటోస్, మనకి 5 MB ఫోటో కూడా అని చూడండి, ఎంత తక్కువ సైజ్ చేసినా సరే ఫోటో అనేది నీట్గా క్లారిటీగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేసే ముందు ఎలా రీసైజ్ చేయాలి అనే దానికోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.